नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस कोंड्रापेट मंडल केंद्रंलो बालिक शीलानिकि वेलकट्टिन उदंतंपै स्पंदिंचिन पोलीस यंत्रांगं विचारणकु आदेशिंचिन जिल्ला एसपी राहुल हेग्डे రైతులు కోరుకునే విధంగా వారసత్వ హక్కు కల్పించటమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం యొక్క లక్ష్యమన్న జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలోని పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నార్త్ జోన్ ఐజీపీ వై నాగిరెడ్డి వేమలవాడ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు టిఆర్కే ట్రస్ట్ ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లు రద్దు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ సిరిసిల్ల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో మొదటి స్థానం రావటం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో బాలిక శీలానికి వెలకట్టిన ఎల్ఆర్టీ న్యూస్ కథనానికి పోలీసు అధికారులు స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కోన్రాపేట మండల కేంద్రంలో బాలిక శీలానికి వెలకట్టిన ఉదంతంపై ఎల్ఆర్టీ న్యూస్ కథనానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. పంచాయతీ చేసిన గ్రామ పెద్దలు ఆసుపత్రి యాజమాన్యం బాధితుడు మల్లేశంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. ఇండి ఆఫీస్ లో పని చేస్తాను చేస్తే ఐదు వరకు నేను తాళం వేసుకొని తడిపోయినా పోతే అంత కిటికీ లేదని వరకు వచ్చి నేను వచ్చి దొరక పట్టుకున్నాడు మోసం చేసిండు నీకు చెల్లె లేదని భార్య లేదని అవ్వలేదా నీకు అవసరమా నన్ను ముట్టకు అవసరం లేదని చెప్పినా కానీ పట్టించుకోలేదు అట్లనే మోసం చేసిండు అయిపోయినాక మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చినాక నీకు అద్దు నాకు అవసరం లేదు అని చెప్పినా కానీ బాగా అట్లే చేసిండు చేసినాక రమణారెడ్డి వాళ్ళ ఇంటికైనా కానీ ఇది అయిపోయినాక కడుపు తీసుకున్నాక పోయినా రమణారెడ్డికి పోయి చెప్తే నీదేం తప్పు లేదురా మొత్తం మల్లేశం తప్పు అన్నాడు నీ ముంగటికి కడుపు పొగుతాము దాటి అని అన్నాడు రమణారెడ్డి అనే వరకు సరేది అన్న అనే వరకు సరేది అన్న అమ్మకు చేతి నొప్పి ఉంది నొప్పి ఉంటే నేను చేసుకుంటే ఆఫీసు ఆయన ఒక ఎల్లరెడ్డి ఈవర్ కార్డు ఇచ్చారు ఇతను నేను ఆఫీసులో ఇంటికడ ఉందా నేను ఆఫీసులో పని చేసుకుంటా అని చెప్పిన అనే వరకు నా అద్దె ఇప్పుడు అని చెప్పారు అనే వరకు నేను చేసుకుంటా నాకు అవసరం లేదు నేను చేసుకుంటా ఆఫీసులో నేను వరకు నాకు ఇప్పుడు అద్దు అమ్మ ఇది అంత ఏపీ మాట్లాడతా అయిపోయినాక తీసుకుంటాను అన్నది అనే వరకు ఇక్కడ కమ్మరాల షారీబాబు కలిసిన శంకరయ్య నర్సాకు ఆయనకు కలిసిన ఒక నారాయణకు ఇక్కడ గడ్డ సీను అందరు కలితే ఇప్పుడు అద్దు అమ్మ అని చెప్పి ఎంపీపీ కలిసినా కానీ ఎంపీపీ గుడుగుతో అద్దు అన్నాడు నాకు ఇప్పుడు న్యాయం కావాలి నేను ఆఫీసులో పని చేయాలి హైదరాబాద్ నార్త్ జోన్ ఐజీపీ వై నాగిరెడ్డి హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఉన్న పోలీస్ కమిషనర్లతో మరియు జిల్లా సూపరింటెండెంట్లతో జిల్లాల యందు నమోదైన సెన్స్ నేషనల్ గ్రేవ్ స్పెషల్ గ్రేవ్ కేసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారు జిల్లాలో పెండింగ్లో ఉన్న సైన్స్ నేషనల్ గ్రేవ్ స్పెషల్ గ్రేవ్ కేసుల గురించి వివరంగా వివరించారు. ఈ సందర్భంగా ఐజీపీ వై నాగిరెడ్డి గారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న గ్రేవ్ కేసులలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి రాగానే రిపోర్టు కేసులు ఫైనల్ చేసి ఛార్జ్షీట్ వేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఓఈలను త్వరగా పూర్తి చేయాలన్నారు. 33% కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేటట్లు చేయాలన్నారు.
ప్రతి యూనిట్ ఆఫీసర్ ప్రతి నెల ఆన్లైన్ ద్వారా నమోదైన కేసుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న దొంగతనం కేసులను ఛేదించడానికి అన్ని కోణాల్లో పరిశోధన చేయాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా హాట్ నైట్ మరియు హార్లీ మార్నింగ్ విజిబుల్ పోలీసింగ్ ద్వారా పెట్రోలింగ్ బ్లూ కోల్స్ విధులు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బిసిఐ శ్రీలత ఐటీ కోర్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని 15వ వార్డులో వేములవాడ చెక్కపల్లి ప్రధాన రహదారిలో గల కాలువపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు వంతెన నిర్మించకపోవడం అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఈ రోజు స్థానిక కౌన్సిలర్ కవిత సుమంత్ రెడ్డి గారితో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. సంఘటనా స్థలానికి వచ్చిన అధికారులు తాత్కాలికంగా వెంటనే రోడ్డు చేస్తామని మాట ఇచ్చి నెల రోజుల వ్యవధిలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడతామని మాట ఇవ్వటం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు బీజేపీ పార్టీ పక్షాన తెలియజేస్తామని చెప్పి మొదటిసారిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు గారు, వార్డు కౌన్సిలర్ కవితా సుమంత్ రెడ్డి గారు, కౌన్సిలర్ కృష్ణవేణి హరీష్, నాయకులు ముప్పిడి శ్రీనివాస్, గడ్డమీద శ్రీనివాస్, పండుగ రాజు కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణం ఈరోజు పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉంది. వేములవాడలో అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం, స్థానికంగా ఉన్నటువంటి చెక్కపల్లి రహదారి వేములవాడ పట్టణం అర్పణ కాలనీ యందు ఇక్కడ కట్టుకాలువపై వంతెన నిర్మాణం లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాహనదారులు కానీ ప్రజలు కానీ స్థానికులు కానీ అటు చెక్కపల్లి వెళ్లేవారు, ఈ రోడ్డు వెంబడి వెళ్లే ప్రయాణం చేసేవారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద ఆర్ఎన్బి వారు కానీ స్థానిక మున్సిపల్ వారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈరోజు ఈ సమస్యను గుర్తించినటువంటి బీజేపీ కౌన్సిలర్లు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీనిలో భాగంగా స్థానికులందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను అధికారులకు వినియోగించడం జరిగింది. వారు 2 రోజుల లోపల ఇక్కడ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి నెల రోజుల లోపల ఇటు వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి గాను మేము సమ్మతించి ఒకవేళ వారు ఈ నెల రోజుల లోపల పనులు చేపట్టనట్టయితే మున్సిపల్ ముట్టడి చేస్తామని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. వేములవాడ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు టీఆర్కే ట్రస్ట్ చేయూతను అందించింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం నగదు సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు కరోనా విపత్కర సమయంలో ప్రజలకు పారిశుద్ధ్య సేవలందించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, వారికి టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, టీఆర్కే వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాసేవలో తమవంతు సేవ చేస్తామని స్వచ్ఛందంగా 40 గ్రామాలకు చెందిన కళాకారులు టీఆర్కే ట్రస్ట్లో వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా ముందుగా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న తోట రామ్ కుమార్కు పూలమాలలు వేసి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కళాకారులు మాట్లాడుతూ
పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి తనవంతు సహాయం చేస్తున్న మనసున్న మనిషి సేవలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తోట రామ్కుమార్ ప్రజలకు ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని తెలిపారు. అలాగే డప్పు కళాకారులు లాక్డౌన్ లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు ఉప్పుల దేవరాజు, మొట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, తోట రమేష్, టీఆర్కే వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఇక్బాల్ వయస్సు 30 అనే వ్యక్తి గత సోమవారం వేములవాడ మూలవాగులో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా అతన్ని కాపాడి పోలీస్ స్టేషన్కి తీసుకురాగా ఇన్స్పెక్టర్ అతనికి కౌన్సిలింగ్ ఇచ్చినా మరలా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా సివిల్ హాస్పిటల్కి తరలించారు. కరోనా కారణంగా తమ కుటుంబ పోషణ భారంగా మారిందని ఇన్స్పెక్టర్ వెంకటేష్ ముందు తన గోడు వెళ్లబోసుకోగా వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ వారికి కావలసిన నిత్యావసర సరుకులు అందించి వారి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి కిరాణా షాప్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఇక్బాల్ కుటుంబానికి భరోసా కల్పించి మరోసారి మానవత్వం చాటుకున్న ఇన్స్పెక్టర్ వెంకటేష్ను ప్రజలు అభినందిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా ఉన్న కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రం అందించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును పూర్తిగా వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లులు కార్పొరేట్లకు అండగా నిలబడేందుకు దేశంలోని రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం బిల్లులను ఆమోదించుకుందన్నారు. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, సమర్థ విధానాలు, రైతు వ్యతిరేక బిల్లును వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టే, రైతు వ్యతిరేక బిల్లును వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టే, రైతు వ్యతిరేక బిల్లును వెంటనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాల్లో పేద రైతులకు వ్యతిరేకంగా పెట్టినటువంటి రైతు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆ బిల్లును రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు వేమన నియోజకవర్గంలో అందరు ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పట్టణ రూరల్ అర్బన్ సంబంధించిన నాయకులందరూ కూడా కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్యసభలో 12 పార్టీల నాయకులు వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ దేశంలో 80% పైనే పేద రైతులు, చిన్న కమతాలు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు తీసుకొచ్చేటువంటి బిల్లు పేద రైతులకు వ్యతిరేకంగా ఉంది, కార్పొరేట్ స్థాయి వ్యవసాయం చేసేవారికి అనుకూలంగా ఉంది. ఒకే అమ్మకం విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం వల్ల చిన్న రైతు నష్టపోతాడు. మార్కెట్ యార్డు అజమాయిషి లేకపోవడం వల్ల రైతుకు తీవ్రమైన ఇబ్బంది తలెత్తుతుందని చెప్పిస్తున్న తరుణంలో ఈరోజు ఇక్కడ మేమంటున్నాం, మీ రైతు మేలైన బిల్లు అయితే రైతులు ఎందుకు రోడెక్కిరు అనే మాట ఆలోచించవలసింది కోరుతూ వెంటనే రైతు బిల్లును వాపసు తీసుకోవాలి, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పండి. రైతులు రాజు చేస్తామంటారు, జై జవాన్ జై కిసాన్ నినాదం ఈరోజు ఎటుపోతుందని చెప్పిన మాట కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తారని చెప్పిన మాట ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలదీస్తూ ఈ విధానం సరైనది కాదని మరి చెప్తా ఉన్నాం. ఈరోజు రెవెన్యూ బిల్లు రాష్ట్రంలో తీసుకొస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, కేంద్రంలో రైతు బిల్లు తీసుకొస్తే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇద్దరు ఇద్దరు అనే విధంగా రెవెన్యూ బిల్లు ఈరోజు పేద ప్రజలకు, పేద రైతులకు వ్యతిరేకంగానే ఈరోజు రైతు బిల్లు కూడా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. దయచేసి పేద ప్రజల కోసం, పేద రైతుల కోసం ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు చిన్న సన్నకారు రైతుల నడ్డి విరిచేలా ఉందని మండిపడ్డారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అద్దురా అబద్ధాల ప్రభుత్వాలు అద్దురా అద్దురా అబద్ధాల ప్రభుత్వాలు అద్దురా అద్దురా అబద్ధాల ప్రభుత్వాలు అద్దురా అద్దురా బిల్లు వచ్చి మోసం చేసే ప్రభుత్వాలు అవును రైతులు మోసం చేసే ప్రభుత్వాలు అవును రైతులు మోసం చేసే ప్రభుత్వాలు అవును మేమందరం వచ్చాం కాబట్టి ఏమేం పెట్టిరో ఈ అంశాలు మొత్తం అచ్చటగా ప్రభుత్వం దృష్టికి వచ్చేసారి ఇట్లా దొంగ బిల్లును మోసవాని ఓట్లతో బిల్లును పాస్ చేసుకొని ఏకపక్షంగా వ్యవసాయ బిల్లును ఆమోదించడం ఇది తప్పు ఇది రైతులకు వ్యతిరేకమైన దీని వల్ల రైతులకు నష్టమే కానీ లాభం లేదు కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఈ రైతు బిల్లని వ్యవసాయ బిల్లని తీసుకొచ్చింది దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మొన్నటి రోజున ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి వ్యాపారంలో వ్యాపార శాఖలో మార్పులు జరిగినటువంటి విషయాన్ని మేము ముందు పెడతారో ఆ ప్రభుత్వాలు కూలినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తుచేస్తూ ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వాలు వెంటనే రైతులకు సంబంధించిన బిల్లులను వెనుకకు తీసుకోవాల్సినగా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్నటి రోజున ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మూజువాని ఓటుతో వ్యాపార బిల్లుకు సవరణ చేసి మూడు చట్టాలను మరి అమలులోకి తేవడం జరిగింది దాని వల్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేసి స్థానిక తహసీల్దార్ గారికి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది రైతు పండించవలసినటువంటి అవసరం ఉంటుంది అప్పుడే ఫస్ట్ అగ్రిమెంట్ రాసుకుంటారు ఈ పంటకు మరి క్వింటాలకు ఇంత ధర ఇస్తామని ఒకవేళ రైతుకు ఉత్పత్తి ఎక్కువ వచ్చి మార్కెట్లో డిమాండ్ ఉన్నా కానీ ఆ రైతు ఆ రేటుకు అమ్ముకునేటువంటి అవకాశం లేదు మనం కోర్టుకు అయినా ఆ చట్ట ప్రకారం రైతుకు నెగ్గేటువంటి అవకాశం లేదు కాబట్టి తద్వారా రైతుకు పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఆ కార్పొరేట్ వ్యక్తి ఎవరైతే ఆ దాని మీద యజమాన్యం పొందుతాడో ఆయన చెప్పినటువంటి ఎరువులనే వాడాలి ఆయన చెప్పినటువంటి పంటనే వేయాలి వాళ్ళు చెప్పినటువంటి ధరకే తీసుకోవాలి తద్వారా భూమిలో ఉన్నటువంటి సారం కోల్పోయి మన దగ్గర ఉన్నటువంటి భూములు కూడా ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం ఈ మూడు సవరణలు ఏవైతున్నాయో మరి వెంటనే మరి పునరాలోచించి వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లింగంపేట గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నామని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మరాఠీ మల్లిక్ తెలిపారు చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల ట్రాక్టర్లు ఉన్న రైతు సోదరులు తమ ట్రాక్టర్లను తీసుకుని ఉదయం 10 గంటలకు లింగంపేట గ్రామానికి రావాలని ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ప్రజాప్రతినిధులు రుద్రంగి మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు అన్ని గ్రామాల సర్పంచులు రైతు సమితి అధ్యక్షులు పాల్గొనాలని పిలుపునిచ్చారు రమేష్ బాబు గారి సూచన మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రేపు లింగంపేట నుండి మూడపల్లి వరకు నిర్వహించినటువంటి భారీ ట్రాక్టర్ ర్యాలీని విజయవంతం చేయాలని మండలంలోని వివిధ గ్రామాల రైతు సంఘాలకు రైతులకు అలాగే టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పిలుపునివ్వడమైంది ఈ ర్యాలీకి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ట్రాక్టర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఒక క్రమశిక్షణతో గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇందుకు పార్టీ కుటుంబ సభ్యులందరూ రైతులు పార్టీ సానుభూతి పరులందరూ భారీగా తరలివచ్చి పార్టీ పిలుపును శిరసా వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ జై తెలంగాణ జై రమేష్ బాబు తేదీ 26/9/2020 రోజున అనగా రేపు శనివారం రోజున లింగంపేట గ్రామం నుండి మూడపల్లి గ్రామం వరకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్ల భారీ ఊరేగింపును నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి
అన్ని గ్రామాలలోని రైతులు కార్యకర్తలు ఈ రెవెన్యూ చట్టానికి అనుకూలంగా మద్దతుగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ పక్షాన సవినయంగా మనవి చేస్తున్నాం ఒక విప్లవాత్మకమైన చట్టం తెలంగాణలో తీసుకువచ్చినటువంటి కేసీఆర్కు తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో అన్ని గ్రామాలలో మూకుమ్మడిగా రైతులు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించి విజయవంతం చేస్తున్న సందర్భం మనం కళ్ళారా చూస్తున్నాం ఈ విప్లవాత్మక రెవెన్యూ చట్టానికి మద్దతుగా మన మండలంలో కూడా రేపు లింగంపేట గ్రామం నుండి మూడపల్లి గ్రామం వరకు ట్రాక్టర్ రైతు ర్యాలీ నిర్వహించబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులు రైతు సోదరులు ప్యాక్స్ కమిటీ మొత్తం పాలకవర్గం అదే విధంగా మార్కెట్ కమిటీ మొత్తం పాలకవర్గం ఇతరత్ర మన పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో కాయకల్ప అవార్డుకు ఎంపికైంది ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రసూతి వైద్య సేవలు వివిధ ఉత్తమ సేవలను గుర్తించిన కేంద్ర బృందం జిల్లాలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొదటి స్థానంలో నిలిచి కాయకల్ప అవార్డుతో పాటు 2 లక్షల అవార్డును అందుకున్నందుకు మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు జాతీయ స్థాయిలో ఉత్తమ కార్యకల్ప అవార్డు సాధించింది జాతీయ స్థాయిలో ఆరోగ్య మిషన్ వారు నిర్వహించే ఈ పోటీలో జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించింది పరిసరాల నిర్వహణ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ రోగులకు అందించే నాణ్యమైన సేవలు తదితర నిబంధనల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చంద్రుతి టాప్గా నిలిచింది ఈ మేరకు 2 లక్షల నగదు రివార్డు కూడా లభించనుంది ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఎన్పాస్ కోసం కూడా ప్రిపేర్ అయ్యి ఎన్పాస్ అంటే నేషనల్ క్వాలిటీ అసెరెన్స్ స్టాండర్డ్ దీనికి కూడా ఎంపికయ్యే విధంగా సిద్ధమవుతున్నాము మీ అందరి సహకారంతో ఈ అవార్డు లభించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము ధన్యవాదాలు చందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు చందుర్తి ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు ఎండీ అజీం గౌరవ అధ్యక్షులు గొట్టె మనోహర్ గడ్డం తిరుపతి రెడ్డి అల్లాడి శేఖర్తో పాటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రభూమి ఉపాధ్యక్షులుగా ప్రసాద్ మన తెలంగాణ ఏనుగుల కృష్ణ జ్యోతి ప్రధాన కార్యదర్శిగా పోంచెట్టి మహేష్ ప్రజాపక్షం కార్యదర్శులు నక్క యాకూబ్ విష్ణు ప్రచార కార్యదర్శిగా కటుకూరి ఎలియా కోశాధికారిగా పత్తిపాక నాగరాజు అక్షరం ముఖ్య సలహాదారులుగా గడ్డం తిరుపతి రెడ్డి అల్లాడి శేఖర్ ఎండీ అజీం కార్యవర్గ సభ్యులుగా శిరీష ఈనాడు శ్రీనివాస్ నినాదం ఎన్నికయ్యారు ఎన్నికల కార్యక్రమం నిర్వహించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుని ఎన్నుకున్నారు వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు చందుర్తి మండలంలో చిన్న సమస్య ఉన్న విని వెంటనే ఒక ఫోన్ కాల్లో కూడా స్పందిస్తానని చెప్తున్నా పాత్రల పరంగా కానీ ఇతరత్ర చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే తన దృష్టి నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారంలో ముందుండి తీరుస్తానని చెప్తున్నాం అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయం ఒకటి పెండింగ్ ఉంది అదొకటి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం 2 పెండింగ్ ఉన్నాయి ఎమ్మెల్యే గారు రాగానే వారి కృషితోటి స్థానిక పాత్రికలను తీసుకుపోయి ఈ యొక్క 2 కార్యక్రమాలను సాధించుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల ప్రెస్ క్లబ్ను ఈరోజు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది టీయుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు మా సీనియర్ జర్నలిస్టు మా ఆంధ్రభూమి సీనియర్ను అధ్యక్షునిగా అందరం కలిసి ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షుడిగా లాండే ప్రసాద్ ఏనుగుల కృష్ణ ప్రధాన కార్యదర్శిగా పోంచెట్టి మహేష్ కార్యదర్శులుగా రాజూరి విష్ణు ప్రచార కార్యదర్శిగా కట్కూరి ఎలియా కోశాధికారిగా పత్తిపాక నాగరాజు ముఖ్య సలహాదారులుగా అజీం అల్లాడి శేఖర్ గడ్డం తిరుపతిరెడ్డి గారు అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం అన్న తప్పకుండా కృషి చేస్తాడు అందరు తెలిసిన విషయమే మరి అందరం కలిసికట్టుగా ఉంటూ జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతూ
మరి మన ఇళ్ల స్థలాలు కానీ మరి ఇంకా ఇతరత్ర మన హెల్త్ కార్డులు కానీ బస్ బాసులు కానీ అక్రెషన్ కార్డుల కోసం ప్రతి ఒక్కరు కూడా మరి మన అందరికీ ఇప్పించడానికి సాయశక్తుల కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నూతనంగా ఈరోజు ప్రెస్ క్లబ్ అధ్యక్షుగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి అలాగే మన భూమి సీనన్నకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ అభియాన్ న్యూట్రీ గార్డెన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ఎంపీపీ చంద్రగౌడ్ మాట్లాడుతూ పోషణ అభియాన్ పోషణ మాసం అనే కార్యక్రమాన్ని ప్రతి ఊర్లోని అంగన్వాడీ సెంటర్లో ప్రారంభించాలని ఆయన అన్నారు. బాలింతలు గర్భవతులు పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతిరోజు పిల్లలకు టీషర్ట్ ప్రోగ్రాంలోని ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోకల రేఖ మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్ర ఆవరణలో పోషణ కలిగిన మొక్కలను పెంచి తల్లిదండ్రులకు వారి పిల్లలకు వాటిపై అవగాహన కల్పించి మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీపీ గారు మరియు ఎంపీటీ స్థానిక ఎంపీటీసీ గారు మరియు ఎంపీడీఓ గారు ఐసీడిఎస్ సిడిపిఓ గారు మరియు సూపర్వైజర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఆ గ్రామాల నుండి వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయమ్మలకు అందరికి కూడా నమస్కారం. అయితే ప్రతి స్కూల్లో కూడా ఈ సెప్టెంబర్ మాసంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతకుముందు ఉన్న వాటికంటే కూడా ఇప్పుడు 6 మంత్స్ లోపల ఉన్న పిల్లలకు మంత్లీ 30 ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6 మంత్స్ నుండి 3 ఇయర్స్ వరకు నెలకు 16 ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రతి గర్భిణీ మహిళకు మరియు బాలింతలకు పాలు మరియు పప్పులు ప్రతిదీ కూడా అందివ్వడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కృషి నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా. పిల్లల్ని తీసుకురావడం కానీ ఇంకా ఎవరెవరికి రక్తహీనత ఉందో నమోదు చేసుకోవడం కానీ గవర్నమెంట్ టీచర్స్కి కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన కోనారావుపేట మండల కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి, కోనారావుపేట గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈ అంగన్వాడీ సెంటర్ల వాళ్ళకు, అంగన్వాడీ టీచర్లందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఈ పోష కూడా వీళ్ళకే పనిచేస్తాయి కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచిగా ఉన్నది. కాబట్టి ఈ అంగన్వాడీ సెంటరు వీళ్ళు ఇప్పుడు కరోనా మహమ్మారి ఉన్నది కాబట్టి పిల్లలు ఇక్కడికి రావట్లేదు. వీళ్ళు ఇండ్లలోకి పోకుంటూ క్లాసులు చూసుకుంటూ కార్యక్రమం మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పోషణ్ అభియాన్ పోషణ మాసం అని వల్ల మన అంగన్వాడీ కేంద్రం తరఫున ఇవాళ ఈ మాసం జరుపుకుంటున్నాం. కోనరావుపేట మండలంలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, ఈ మన దీనికి సంబంధించిన ఆఫీసర్ సిడిఓ గారు, ఎంపీడీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, మిగతా కార్యకర్తలు, మా గ్రామానికి సంబంధించిన ప్రజాపతిని అందరూ, దీనికి అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ హాజరై ఈ ప్రారంభోత్సవం మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ మాసంలో మండలంలో పెద్ద ఎత్తున జరిపేది. ఈ కరోనా విషయంలో మాత్రం కొద్దిగా 2 గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా భయపడకుండా అందరూ చేయించుకోవాలి. దీని ఉద్దేశం ఏంటంటే కోనరావుపేట మండలంలో కరోనా పేషెంట్ ఉండద్దు అనే ఉద్దేశంతో, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మేము క్యాంపులు ఏర్పాటు చేసినాం. ఇవాళ బాసే సీక్రో కానీ కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ చదువుకొనైనా కానీ కరోనా ఎందుకు ఎట్లా రాదు ఏం కథ అన్న దీనిలో అన్నీ వివరించారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి సర్పంచి, ప్రతి ఎంపీటీసీ గారు అక్కడ అంగన్వాడీ టీచర్తో సమావేశమై ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రైతు సమస్యలను దూరం చేయడానికి సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం సాహసోపేతమైన నిర్ణయమని జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టంతో రైతులకు వారి హక్కులు వారికి అందుతాయన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి లోటు రానివ్వకుండా అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, మార్కెట్ చైర్మన్ హనుమాన్లు, ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేందర్, సెస్ డైరెక్టర్ జడల శ్రీను, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, రైతు బంధు సమితి కన్వీనర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం ఆదేశించడం హర్షం వ్యక్తం చేస్తుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో అర్బన్ రూరల్ అన్ని మండలాలు కలిసి పట్టణం కలిసి భారీగా సంతోషం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లు భారీగా ర్యాలీగా తరలివచ్చారు. రైతాంగం అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజుగా చేయాలని కృషితోటి ఈరోజు రైతుకు ప్రతిదీ కూడా ఉచితంగా కరెంటు కానీ మద్దతు ధర కానీ ఇప్పుడు ఈ రోజు సన్న రకాల పంట కూడా ఏదైతే ఉన్నదో అన్ని మద్దతు ధర కల్పించు రానున్న రోజుల్లో రైతును రాజుగా చూడాలనే ఈ సంకల్పంతో కొత్త రెవెన్యూ చట్టం రైతులు మామూలు ప్రజలు ఇబ్బందులు పడొద్దని కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి అంతా కలిసి గౌరవ జెపి చైర్పర్సన్ నల్లకొండ అన్నారాగడ్డి గారి సమక్షంలో అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమల్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంపీపీ జెడ్పీలు అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు అదేవిధంగా సీనియర్ పార్టీ శ్రేణులు అదేవిధంగా పార్టీ అధ్యక్షతన వహిస్తున్న పుల్కం రాజు గారు అందరం కలిసి మరి వ్యవసాయ మార్కెట్ నుంచి ఇక్కడ కమాన్ వరకు భారీగా ఉంటేనే తెలంగాణ బాగుంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా రైతుల కోసం పెద్దపీట వేసింది. మా రైతులు బాగుంటేనే మా రైతులు గతంలో వ్యవసాయం చేస్తే మరి వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురుచూపులు చూసేవారు. మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి చెరువులు కాలువలు నిండడం వల్ల మరి రైతులు ఒక సంవత్సరంలో రెండు పంటలు రాష్ట్రంలో 40-50 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదురు చూస్తున్న దగా దర్ది మోసపోతున్న అమాయక రైతాంగాని కోసం మన ముఖ్యమంత్రి ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, రూరల్ వార్తకేరకంగా రైతుకు కృతజ్ఞత భావంగా కొత్త నూతన రెవెన్యూ చట్టాన్ని తెచ్చడానికి కృతజ్ఞత భావతోంది. స్థానిక శాసన సభ్యులు చైర్మన్ రమేష్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు కృతజ్ఞత సభ పెద్ద మహావేత్తన పెద్ద ర్యాలీ చేసుకోవడం జరిగింది. ఒకసారి గమనించండి, రైతాంగాల చట్టం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ఈ ప్రాంతం వేములవాడ అర్బన్ మండల్, రూరల్ మండల్, వేములవాడ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలతో ఈ రోజు రైతుల సమక్షంలో దాదాపుగా 500 ట్రాక్టర్లతో ర్యాలీ తీయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జెడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ కేసీఆర్ గారు మరి రెవెన్యూ చట్టము తీసుకొచ్చినందుకు మరి ట్రాక్టర్ల ర్యాలీ చేయడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారి, ఎంఎల్ చైర్మన్ గారికి, అన్ని గ్రామాల సర్పంచులకు, ఎంపీడీసీలకు పేరు వారి నాయకత్వంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లకొండ అన్నారాఘవరెడ్డి గారు, మున్సిపల్ కానీ సాగునీరు కానీ, రైతు బంధు, రైతు బీమా, రైతు పెట్టుబడులతో ఎన్నో రైతు వేదికలు కానీ కొత్త సంక్షేమ పథకాలతో ముందు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారు పేరు పేరు నాకు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును పూర్తిగా తొలగించాలని నిరసన తెలుపుతూ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125 మంది సభ్యులతో బిల్లును ప్రవేశపెట్టాలి, కానీ కేవలం 110 మంది సభ్యులతో మరియు మూజ్వానీ ఓటుతో అక్రమంగా బిల్ పాస్ చేయించుకోవటం అవివేకమని, ఒకవేళ రైతులకి మేలు చేయాలనుకుంటే రైతుకు ముందుగానే పండించిన పంటలకు సరైన మద్దతు ధర ముందుగానే ప్రకటించాలి, లేకపోతే పంటలు దళారుల్లో వశమైతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, నాయకులు గండి నారాయణ, పల్లి గంగాధర్, తర్రె లింగం, అభిలాష్, యాదగిరి, తర్రె ఆనంద్,
అట్టేపల్లి మల్లేశం, దయ్యాల శ్రీనివాస్, నరేష్ రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టడానికి పూర్తిగా కాంగ్రెస్ అద్రంగి కాంగ్రెస్ మండల పక్షాన ఖండిస్తూ, మరి రైతులకు నీవు అసలైన ధర కల్పించి ఈ పంటకు గిట్టుబాటు ధర ఇదాని గింత అని చెప్పు. ఇంతకుముందు నోట్ల విషయంలో ఎంతో మోసం జరిగింది. ఇప్పటికీ బ్యాంకుల వెంట ఈ ప్రధానమంత్రి గారు ఈ పార్టీ బీజేపీ వారు చెప్పినట్టు ఆ బ్యాంకుల వెంట తిరిగితే ఒక 10,000 కూడా లైన్లో గంట సేపు ఉండిస్తారు. ఇప్పటికి కూడా ఈ నోట్ల రద్దుతో ప్రజలకు మేలు చేస్తామని అప్పుడు వాగ్దానం చేశారు, అది అయిపోయింది. మరొకసారి ప్రతి వ్యక్తికి ఈ నల్లధనం తీసి ఒక్కొక్కరి ఖాతాలో 5 లక్షలు జమ చేస్తామని ఆ రోజు ప్రకటనలు పలికిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి నేటికి అవి ఎక్కడ వేసినా అక్కడ గొంగలు ఎక్కడ ఉండగా మళ్ళీ కొత్తగా ఇదొకటి తీసుకొచ్చి రైతు వ్యతిరేక బిల్లును పాస్ చేయించుకోవడం ఇది అక్రమం, అన్యాయం అని మా రుద్రంగి మండల కాంగ్రెస్ పక్షం తెలియజేస్తూ, రైతులకు ఇంతకుముందు పసుపు బోర్డు ఇస్తామని ఆ పసుపు పెట్టిన బోర్డు పెట్టి పాత పెట్టిరు, అది పసుపు బోర్డు అయిపోయిందా? ఆ పసుపు బోర్డు పోని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు ఖాతాలోకి నేరుగా డబ్బులు వేస్తున్నామని కాదు, రైతు పండించే పంట గిట్టుబాటు ధరను ఇంత ధర, వడ్ల గింత ఉంది, మక్క గింత ఉంది, పసుపు గింత ఉందని నిర్ణయించి ఒక పట్టిక పెట్టండి. ఈ గోదాములను ఇవన్నీ రద్దు చేస్తున్నావు సరే, మరి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని కూడా కట్టేస్తున్నామని ఆయనే ఒక పక్క రాష్ట్రము ఒక పక్క కేంద్రము రెండు ద్వంద్వ ద్వందేగా వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరితో పూర్తిగా. నూతన రెవెన్యూ చట్టం రైతులకు వరం లాంటిదని ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల గ్రామాల నుండి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బొల్లి రామ్మోహన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, అదే విధంగా నిరంతర విద్యుత్ సరఫరా ఇవాళ మనం చూసాం, మాటలు చెప్పింది కానీ ఆ 7 గంటలో 5 గంటలో కూడా 2 విడతలు 3 విడతలు ఇచ్చిన రోజులు కూడా మనం చూసినాం. ఇవాళ వద్దంటే గడం అవసరం లేకుండా మనకు నీళ్లు, ఈ నీళ్లు కూడా ఎక్కువ అయిపోయిన విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. దీంట్లో నుండి అనేక పాఠాలు ఇంకా మనం నేర్చుకున్నాం. ఈ నీళ్లలో ఇవాళ నీటి విగ్రహం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. నీళ్ల మీద చేపల మీద బతికే మా గంగపుత్ర సోదరులు లేకుంటే ముదిరాజ్ సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ చేపలను పెద్ద ఎత్తున పెంచి వారి జీవితాలు ఏదైతే ఉన్నారో
దాన్ని ముందుకు తీసుకుపోయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్న విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా ఇవాళ పంటల నియంత్రిత వ్యవసాయం దాన్ని రెగ్యులేటెడ్ ఫార్మింగ్ ఏదైతే భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి 104వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి మొక్కలు నాటారు. ఆర్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతి కార్యకర్త పండిత్ దీన్ దయాల్ గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు నరసింహాచారి, ఐలా మహేష్, కృష్ణ, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు జనగామ లక్ష్మణ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్, సుంకపాక ప్రభు, మండల కార్యదర్శి సారంపల్లి రాజు, బీజేపీ పట్నా అధ్యక్షులు గంగాధర్ చారి, బీజేపీ సీనియర్ నాయకులు బొంగాని అశోక్ గౌడ్, చింతల కోటా శ్రీనివాస్, బీజేపీ అధికార ప్రతినిధి దురిశెట్టి ఆంజనేయులు, భూమిరెడ్డి, బీజేవైఎం నాయకులు చెన్నాడి రాజిరెడ్డి, కళ్యాణం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హైందవ సిద్ధాంతకర్త ఆర్ఎస్ఎస్ చర్మగీతం పాడి ఆ పార్టీలకు సిద్ధాంతకర్తగా మా వ్యతిరేకంగా ఒక పార్టీని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని ఒక చెట్టులాగా నాటి ఇప్పుడు మనకు ఫలాలనిచ్చే చెట్టుగా వృక్షంగా తీర్చిదిద్దిన ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా వారి ఫోటోకు పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ గారు ఆర్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షులుగా, అదేవిధంగా బీజేపీ పార్టీ ఆయనతో సిద్ధాంతకర్తగా పనిచేయడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలను భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ గారు 1916 సెప్టెంబర్ 25 ఉత్తరప్రదేశ్లోని మథురా దగ్గర జన్మించడం జరిగింది. పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ గారు 1968 ఫిబ్రవరిలో చనిపోవడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతకర్తల్లో ఒక పండిత్ దీనదయాల్ గారు ఒకరు. ఆయన యొక్క స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ అనే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆయన యొక్క చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ ఈరోజు బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సూరమ్మ చెరువుకు సంబంధించిన కాలువ పనులను సరిగా జరిగేలా సహకరించాలని ఆర్టీఓ శ్రీనివాసరావు అన్నారు. కతలాపూర్ మండల కేంద్రంలో కలికోట సూరమ్మ చెరువు కాలువ పనుల్లో భూమి కోల్పోతున్నామని వచ్చిన ఫిర్యాదును పరిశీలించగా సర్వే నెంబర్ 340లో గల భూమిని అధికారులు వ్యవసాయ భూమి అని నమోదు చేయగా అక్కడి నిర్వాసితులు ఇండ్ల భూమి అని, తమకు తగిన నష్టపరిహారం అందటం లేదని రైతులు తహసీల్దార్కి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఆర్డీఓ శ్రీనివాసరావు ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆర్డీఓ మాట్లాడుతూ సర్వే చేశామని ప్రభుత్వ పరంగా వచ్చే నష్టపరిహారాన్ని తీసుకుని కాలువ పనులకు సహకరించాలని బాధితులను కోరారు. మేము ఉన్న విషయం తీసుకుని కోర్టులో తీసుకున్నప్పుడు మీకు ఏమొస్తుంది అంటే, ఇప్పుడు నేను 8 ఆఫర్ చేసిన కదా, అప్పుడు కోర్టులో తీసుకున్నప్పుడు నేను లెక్క 370 ప్రకారం కావాల్సి వస్తుంది. మీకు 370 ప్రకారం చేస్తా, ఓకే,
మీరు కోర్టులో మీరు కొట్లాడుకుంటా మేము తెచ్చుకుంటాం మీ ఇష్టం మేము కాదంటే కోర్టు ఎంతైనా చెప్పు. చందుర్తి మండలంలోని బంజారా ఎస్టీ సంఘ ప్రజలు ప్రగతి భవన్ ముట్టడికే వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంజారాల రిజర్వేషన్ 6% ఉన్నదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12% రిజర్వేషన్ కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆ ఊసే తీయటం లేదని అన్నారు. అలాగే ఎస్టీ బంజారాలకు సంబంధించిన పోడు భూముల విషయంలోనూ ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని, భూములు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రగతి భవన్ ముట్టడికే బంజారా సంఘాలు పిలుపునిచ్చాయని, అరెస్ట్ చేయటం న్యాయం కాదని, అరెస్టు చేసినంత మాత్రాన పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆగాన్, సోమ్లాల్, సహజన్, గోపాల్, అమల పాల్గొన్నారు. అప్పటికీ చందుర్తి పోలీసు రౌండ్ ఆఫ్ చేసి మాకు మాధ్య మార్గంలో అరెస్టు చేయడం జరిగింది. మేము ప్రగతి భవనం ముట్టడి చేయడానికి ముఖ్య కారణాలు, ఎజెండా అంశాలు, మాకు 6% ఉన్న రిజర్వేషన్ను 12% కల్పిస్తామని ముఖ్యమంత్రి ఈ బంజారా కులానికి సంబంధించిన లంబాడోళ్ళ ఓట్లని దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత మా రిజర్వేషన్ అనే విషయాన్ని మర్చిపోయి పక్కకు పెట్టి ఇది ఎంతవరకు కరెక్టు. రెండోది వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి తరతరాల నుంచి వస్తున్న ఆస్తులను ఇవాళ పోడు భూములను పట్టాలుగా ఇచ్చి మళ్ళీ వాపసు గుంజుకునే అవకాశాలు చేస్తున్న వాటిని ఖండిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరినాం. మూడోది తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిర్రు, అది నామమాత్రంగానే ఉంది. అవిట్లను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ప్రత్యేకంగా ప్రకటించాలని, మాకు ప్రతి గ్రామాలకు అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని ఆనాటు 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మా కుల హక్కుల గురించి మేము ప్రగతి భవనం ముట్టడికి పోతే మాకు మార్గ మధ్యలో పోలీసులు బైహ్యాండ్ ఓవర్ చేసి మాకు అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. రైతు వేదిక నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధితో పాటు రైతుల అభివృద్ధికే ప్రవేశపెట్టిన రైతు వేదికల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను హెచ్చరించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదిక పనులను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలిస్తూ రైతు వేదికల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించవద్దని, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. రైతు వేదికల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, దసరా నాటికల్లా రైతు వేదికలు పూర్తి చేయాలని, అవసరమైతే పగలు మరియు రాత్రి వేళల్లో కూడా పనులు జరిపించాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దారు తఫాజుల హుస్సేన్, ఎంపీపీ గంగ స్వరూపారాణి, వ్యవసాయ విస్తరణ అధికారి రోచన తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో జిల్లా ఆసుపత్రుల విభాగంలో సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రి మొదటి స్థానం కైవసం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మొదటి స్థానం కైవసం చేసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సహకారంతో వైద్యులు, వైద్య సిబ్బంది యొక్క కృషి, నిబద్ధతతో జిల్లా ఆసుపత్రిలో విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకుని 16 లక్షల అవార్డు పొందడం సంతోషంగా ఉందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్గా మురళీధర్రావు ఆనందం వ్యక్తం చేశారు. రెండో రోజు కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారులు మార్కెట్ బంద్ చేసి నిరసన తెలుపగా వంటవార్పు కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా పాలకవర్గం, కమిషనర్, కలెక్టర్ గారు స్పందించి వీరి సమస్య తీర్చాలని అన్నారు. వీరితో కౌన్సిలర్ బోల్గం నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాజాసింగ్ ఠాగూర్, కైలాస్ సిరస్వాల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, పట్టణాధ్యక్షుడు మల్లెడపేట భాస్కర్, బీజేపీ ఉపాధ్యక్షుడు ఊరగొండ రాజు, మేన రాంప్రసాదు, ఆడిపల్లి శ్రీనివాసు, గడదస్ ఆత్మరం, సీనియర్ నాయకులు బర్కం నవీన్, గజభింకార్ చందు, కోడం ఆనంద్ బాబు, బీజేవైఎం నాయకులు చిలక శ్రీకాంత్, ప్రసాద్, సాయి కృష్ణ, దావీద్, అభిలాష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కమిషన్ నిర్లక్ష్య వైఖరి.
ఇవాళ రెండో రోజు కూరగాయల మార్కెటు సంబంధించి చిరు వ్యాపారులు మరి నిన్న చేపట్టినటువంటి మున్సిపల్ ముందు నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో మరి నిరసన కార్యక్రమం చేయకముందే పోలీసుల చేత ఈ యొక్క మున్సిపల్ పాలకవర్గం కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఈరోజు కూరగాయల మార్కెట్ సంబంధించి చిరు వ్యాపారుల మీద కొట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని విఫలం చేసేందుకు మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు చిరు వ్యాపారులందరికీ అండగా నిలబడి మరి నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరి రెండో రోజు ఈరోజు నిరసన కార్యక్రమం మరి కూరగాయల మార్కెట్ బంద్ చేసి మరి ఏ ఒక్క కూరగాయ మార్కెట్లో అమ్మకుండా మరి నిరసన కార్యక్రమం చిరు వ్యాపారులు చేపడతా ఉన్నారు వారికి మద్దతుగా మరి ఈరోజు రావడం జరిగింది మరి చిరు వ్యాపారులందరూ కూడా కలిసికట్టుగా మరి ఐక్యతతో నుండి ఈ యొక్క కూరగాయల మార్కెట్ను సాధించుకునే దిశగా మరి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే చేపట్టినటువంటి వంట మార్పు కార్యక్రమాన్ని కూడా మరి విజయవంతం చేయాలని చెప్పేసి మరి యొక్క ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఏదైతే డెవలప్మెంట్ ప్రజలకు వెసులుబాటు కల్పించే విధంగా ఉండాలి అది డెవలప్మెంట్ ఏదో సోప్ టాప్కు 4 పార్కులు 4 రోడ్లు 4 మార్కెట్లు కట్టి విడిచిపెట్టి వాళ్ళకు ప్రజలను ఇబ్బందులకు గురి చేసి అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని చెప్పేసి డెవలప్మెంట్ కాదు మరి మీరందరూ అర్థం చేసుకోవాలి మీరు చాలా మేధావులు మరి మీరు అమెరికా నుంచి వచ్చిర్రు అన్నీ మీకు తెలుసు కాబట్టి ఇక్కడైనా దృష్టి సారించి రెండో రోజు మరి సిక్స్ జిల్లాలో కూరగాయలు దొరికిన పరిస్థితి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి మరి ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేస్తారా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మరి ఆలోచన చేసి తొందరగా వీళ్ళకు పరిష్కారం దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ యొక్క మున్సిపల్ పాలకవర్గాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే స్పందించి వీరి యొక్క సమస్యను వెంటనే తీర్చాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ వీరికి అండగా ఎల్లవెల్లలా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాల పండిట్జీ ఆదర్శాలు ఆలోచనలు మాకు దిక్సూచి సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే తొలి ప్రభుత్వ ప్రయోజనం చేకూరాలన్న వారి అంత్యోదయ ప్రేరణ వ్యక్తి సమాజం వేరువేరు కావని రెండింట్లో ఒకే ఆత్మ ఉంటుందంటూ భారత సమగ్రాభివృద్ధికే ప్రవచించిన ఏకాత్మ మానవవాదం స్ఫూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోల్గం నాగరాజు పట్టణ ప్రధాన కార్యదర్శులు రాజాసింగ్ ఠాగూర్ కైలాస్ సిరస్వాల్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్ బీజేపీ ఉపాధ్యక్షుడు బురగండరాజు మేన రాంప్రసాద్ ఆడిపల్లి శ్రీనివాస్ గడ్దస్ ఆత్మరం సీనియర్ నాయకులు బర్కం నవీన్ గజబింకార్ చందు కోడం ఆనంద్బాబు బీజేవైఎం నాయకులు చిలక శ్రీకాంత్ ప్రసాద్ సాయికృష్ణ దావీదు అభిలాష్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం